ఇన్స్పెక్టర్ సార్, ఆ నాన్న పేరును పట్టుకున్నాను. వాడిని సెట్ ను కట్టి తొంగ పెట్టాను. శీఘ్రం రండి. ఏందా, నేను ఎవడనో తెలుసా? నా పొన్ను మీద సెయ్యేస్తుండవా? సంపేస్తా రే. నీకు ట్రాక్టర్ డ్రైవర్ సేవింగ్ చేస్తుండడా? రోడ్డు మీద లారీ జిగ్జాగ్ గా పోయిండా మాదిరి. సుప్రా, నా బిడ్డకి లవరు ఎవరు? సుప్రా 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 నా కొడక సుప్రా. సార్, నొప్పిగా ఉంది సార్. సుప్రా, చెప్పు చెప్పు అంటే ఎలా సార్? మీ అమ్మాయిని లవ్ చేసింది మేం కాదు సార్. దయచేసి మమ్మల్ని కిందకు తిప్పండి సార్, చాలా నొప్పిగా ఉంది. పైకి వస్తా ఉండండి రా, పైకి వస్తా ఉండాను. వాళ్ళ కూతురు సరిగా చూసుకోలేడు, మనల్ని అడుగుతున్నాడు. ఏమి వాగుండవరా, నన్ను కిండల్ చేసుండవా నువ్వు? నా పొన్ను గురించి నాకు బాగా తెలుసు. నిజం చెప్పురా, నా బిడ్డకి లవరు ఎవరు? తెలీదు చెప్పురా, నిజం చెప్పు. అమ్మాయి అంశమేని, మీ నాయన దగ్గర చెప్పు, ఎందుకు మమ్మల్ని ఇరికిచ్చావు? ఒరే, నేను అడుగుతుంటానుగా చెప్పు, నా బిడ్డకి లవరు ఎవరు? తెలీదు. రే నువ్వు చెప్పురా, నా బిడ్డకి లవరు ఎవరు? తెలీదు. చెప్పురా, రే చెప్పురా కొడక, నువ్వు చెప్పురా, నా బిడ్డకి లవరు ఎవరు? ఎవరు ఎవరు చెప్పురా? ఇలా చూడండి పెద్ద ఫ్యామిలీ గారు, మేము మీ కూతురు లవర్ కాదు. అటు పక్క నుంచి పెడుతుంటే మమ్మల్ని పట్టుకొచ్చేసారు. ఏమన్నావు? వస్తారా వస్తారా? వస్తాను రా. చెప్పురా అయ్య గారు, వీళ్ళు ఎవరు కాదు. ఆ ఐడియా ఆనందయ్య. ఆ ఐడియా అయ్యా స్వామి, నా బిడ్డకి లవరు. రే, 5 నిమిషం టైం ఇస్తాను. ఆ ఐడియా ఆనందయ్య ఏడ ఉండాలా? పోరా, పరిగెత్తు పరిగెత్తు రా పరిగెత్తు. నేను కనిపెడతాను, వాడు యాడుండాలని కనిపెడతాను. ఏంటయ్యా విషయం ఏంటో చెప్పకుండా నన్ను బలవంతంగా లాక్కొచ్చారేంటి? రే, నువ్వు చెప్పినా ఆ ఐడియా ఆనందయ్య వీడుదానా? ఏంటి విషయం? ఇక్కడ ప్లాట్లు ఎత్తారా ఏంటి? ఎయిర్పోర్ట్ కడతారా ఏంటి? పంచాయతీ అప్రూవల్ కావాలా? మున్సిపాలిటీ అప్రూవల్ కావాలా? సీఎం ని కలవాలా? ఎవరిని కలవాలి చెప్పండి, చెప్పండి అయ్యా. ఏయ్ రారా, ఇవన్నీ నేను చెప్పాలరా? నువ్వు చెప్పు, కమిషన్ లో మాత్రం వాటా కావాలంటావు? ఏందిరా ఇది, ఈ బట్టర బుర్ర ఆనందయ్య నా పొన్నుకు లవరు? అమ్మాడి, ఏంది అమ్మా నీ టేస్టు? ఎందుకమ్మా నువ్వు నవ్వుతున్నావో? లవ్ చేయడానికి ఐడియా ఇచ్చిన వాడిని పిచ్చోడ్లా లవ్వర్ అనుకుని తీసుకొస్తే మీ అమ్మాయి నవ్వకుండా బెడ్షీట్ వేసుకుని పడుకుంటుందా ఏంటి? నీలాంటి పిచ్చోడు అసలు ఎవ్వడూ ఉండడు. వెళ్ళు. అన్నా, ఒక్కసారి అలా చూడండి. ఐడియా ఆనందయ్య నువ్వే కదా, నా పొన్ను లవ్ చేసేదానికి ఐడియా ఇచ్చినది. అయ్యో, మీ అమ్మాయిని లవ్ చేయడానికి ఐడియా లేదండి. నార్మల్ గా అమ్మాయిని లవ్ చేయడానికి నా దగ్గర ఐడియా అడుగుతారు. మామూలుగా అవురు పొన్నుకు అవురు పొన్నుకు అవురు పొన్నుకు ఇప్పుడు ఊర్లో అందరు పొన్నులకు ఐడియా చెప్పి అన్ని కుటుంబాలని నాశనం చేస్తావు కదా. అయ్యో లేదండి, నార్మల్ గా లవ్ చేయడానికి ఐడియాలు ఇస్తాను. అయితే ఉత్తుతనే తల్లులు తల్లి, నేను పంపేస్తాను. ఒరే కట్టు కట్టండ్రా, వాళ్ళంటే చిన్న పిల్లలు, వయసులో మీరు పెద్దవారు, మీ బుద్ధి ఏమైంది? ఏం చెప్తూ ఉండాలంటే ఇతను పట్టుకుపోయి 4 పీకండి, లేకపోతే నేను 4 పీకుతాను. తప్పు మీరు చేస్తారు, మేము వచ్చి కాపాడాలి. సార్, వీళ్ళని వదిలేయండి, నేను చూసుకుంటాను.
రేయ్, చదువుకున్న మీరు పని చేసుకోకుండా ఊర్లు తిరుగుతున్నారు కదరా, మిమ్మల్ని మీ అమ్మా నాన్నలు ఎంత కష్టపడి చదివించుంటారు, వాళ్ళ కోసమైనా ఒక మంచి పని చేసుకుంటారు. గొప్ప వాళ్ళు అవ్వాలనే అన్న ఇలాంటి ఐడియా ఇచ్చాను. ఏం మాట్లాడద్దు, మళ్ళీ నా కళ్ళ కనిపించారో చంపేస్తాను. జాగ్రత్త, ఆయన తింటేనే నాకు మంచి జరుగుతుంది. అతని మీద నమ్మకం పెట్టుకో, మా లేచి తింటారు, మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఇవి నమ్ము. ఏంట్రా విఘ్నేష్ ఎందుకు కాల్ చేశాడు? నాకు ఫోన్ చేశాడు, వెళ్ళొస్తామా? మీ అత్తయ్య ఊరికే కదా, ఏంటి మరి ఏదైనా వర్కౌట్ అవుతుందా? ఇంటికి ఒక అమ్మాయిని లేకుండానే ఉంటది. నేను అత్తయ్య ఇంటికి పోయి చాలా రోజులు అవుతుంది, ఏమి చెప్తావు? విలేజే కదా, మన డ్రెస్సింగ్ సెన్స్ కి, హెయిర్ స్టైల్ కి, కూలింగ్ గ్లాస్ కి ఈ టౌన్ లోనే నువ్వేమి చింపలేకపోయావు, ఇంకా విలేజ్ గెలి చింపుతావా ఏంటి? చూడరా, నలుగురి వెళ్ళి నలుగురు వదినితో వస్తాం. ఇక్కడే ఏం చేయలేదు, అక్కడ పోయి ఏం చేస్తారు? దెబ్బలు తినకుండా వస్తే మంచిది. పడుకున్నా ఎవరైనా ఈ ఊరికి వచ్చి లవ్ చేస్తే వాళ్ళకి ఇదే గతి పడుతుంది. కుర్రాళ్ళందరికీ నేను చెప్పేది ఇదే, చూస్తూ ఉండండి. అయ్యగారు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టినందుకు సంతోషించరా? సాయంత్రం వరకు ఇలాగే వేలాడుతూ ఉండాలి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు చేయను. తాళి కట్టలామా? మామా 1 మినిట్ రా, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటా. అప్పుడు మేమెందుకు వచ్చాము? ఇందుకేరా, సోలోగా రావాలనేదే. అవును సార్, అలాగే రూట్ వేసి తీసుకెళ్ళి 4లు 6లు కొట్టేస్తారు చూడు. వదిలేరా బావా, వాడు అక్కడే వెళ్ళి సైట్ కొట్టాలని ఆశపడుతున్నాడులే. అదేలా మామా, వెళ్తే నలుగురు కలిసే వెళ్ళాలి. ఏంద్రోయ్ ఉన్నట్టుండి మా ఊరు వైపు వచ్చారు. వస్తుందో అప్పుడే వస్తాను. ఏదోలే, కానీ కానీ అమ్మా, ఆ గుడి ఈ గుడి అంటే ఊరంతా తిరిగి వచ్చావు కదా, 150 అమ్మా. మీ ఇష్టం వచ్చినట్టు ఇలా పెంచేస్తూ ఉంటేనయ్యా, ఆటోలంటే ఎవరు ఎక్కడం లేదు. మర్యాదగా 150 ఇస్తారా లేదా చెప్పండమ్మా. ఏమైంది బామ్మ? ఎక్కేటప్పుడు 100 రూపాయలు అడిగాడమ్మా, దిగేటప్పుడు 150 రూపాయలు అడుగుతున్నాడు, న్యాయమా అమ్మా? ఏంటయ్యా అది? వెళ్ళి నీ పని చూసుకోమ్మా. ఏ ఊరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? బామ్మ డబ్బులు ఇవ్వండి. ఇదిగయ్యా బయలుదేరా. మామా ప్రారంభమే చాలా అదుర్సులా ఉందే. మామా ఈరోజు గుడ్లో ఒక ఫిగర్ని చూసాం కదా. అవునరా? అదేరా, లంగా ఉని వేసుకున్న అమ్మాయి.
శాండిల్ కలర్ తన నా మైండ్ లోనే ఉందిరా. మావా, ఆటో వాడిని కొట్టడం చూసి గజ గజ ఓనికిపోయాం. తర్వాత నువ్వేనా అయితే? నా వల్ల కాదు, నువ్వే చూసుకో. రే, తన యాక్షన్ ఫిగర్ అయినా సరే చాలా అందంగా ఉందిరా. కానీ కానీ ఏంట్రా వీడు? మావా, చెప్పరా. అక్కడ ఇంకొక అమ్మాయి గుడికొచ్చినప్పుడు ఆరెంజ్ కలర్ వేసుకుంది, అమ్మాయి నన్ను చూసి నవ్విందిరా, ఏమంటావు? రే మావా, తను నిన్ను చూడలేదురా, గుళ్ళో పంతుల్ని చూసింది. రే అమ్మాయి నన్ను చూస్తే నవ్విందిరా. రీలు తిప్పకంటరా. పోండ్రా పోండ్రా, చెప్తే నమ్మరా. ఓకే, నువ్వు అన్నట్టే కానీ బావా. సరే సరే, ఎంజాయ్ చెయ్యి బావా. ఆ నలుగురు అమ్మాయిల్లో పచ్చరంగు ఓకే అనుకుంటాను, నీవేమంటారు? ఎగతాలు చేయకంటరా, నువ్వేమంటావురా? పర్వాలేదు, ఓకే ఓకే. నీకు అయితే చివరిగా ఉన్నది ఆ ఒక ఫిగరే, పొట్టిగా ఉంది. రే, హైట్ సరిపోతుందా? సెట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? ఊరు వదిలి వేరే ఊరికి వచ్చాం, ఎవరైనా కరెక్ట్ చేయాలి కదా. తన కూడా లేకపోతే అస్సలు బాగోదు. సూపర్ రా బావా, పాజిటివ్ గా థింక్ చెయ్యి, వర్కౌట్ అవుతుంది. సరేరా, డ్రీమ్ లో నా గర్ల్ ఫ్రెండ్ తో మీటింగ్ ఉంది, డిస్టర్బ్ చేయకు. నువ్వు అక్కడే వెళ్తావా? మేము వెళ్తాం, అందరూ కలిసి వెళ్తాం. సరే, కలిసే వెళ్దాం.